హాయ్ అండి, నమస్తే. నేను నవ్యాన్ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో సేమియా పాయసం చిక్కగా మంచి టేస్టీగా రావాలంటే ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా బాగుంటుందండి ఈ పాయసం. చిక్కగా గట్టిపడకుండా మంచి టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే. కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ సేమియా పాయసం చేయడానికి ఒక కప్పు కొలతలుగా తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో సేమియా తీసుకుంటామో అన్నీ ఆ కప్పుతోనే కొలతలుగా తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు సేమియా తీసుకుంటున్నాను నేను. ఈ కప్పుతో ఒక కప్పు సేమియాకి 3 కప్పుల పాలు తీసుకోవాలి. ఒక బౌల్లో 3 కప్పుల పాలు తీసుకొని వేడి చేసుకోవాలండి. అలాగే అదే కప్పుతో 3 కప్పుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఒక కప్పు సేమియాకి 3 కప్పుల పాలు, 3 కప్పుల నీళ్ళు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. అలాగే జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా నెయ్యిలో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు సేమియా వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. సేమియా ఈ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ పోసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి సేమియాగో ఇలా ఉడికిపోతుందండి. ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇగో మంచిగా విరిగిపోయింది, మంచిగా ఉడికిందండి సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1/2 కప్పు వేసుకున్నానండి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పాలు పోసుకొని కలుపుకోవాలండి. వేడి చేసుకున్న పాలు కలుపుకోవాలి. వేసుకొని 2-3 ఇలాచీలు వేసి బాగా కలుపుకోవాలి. పాలు ఎక్కువ మరిగించుకోవద్దండి. 2 పొంగులు వచ్చే వరకు పొంగిస్తే మంచిగా వేడి చేసుకుంటే అయిపోతుంది. ఎక్కువ పొంగులు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోవాలి, మీడియం టు హై ఫ్లేమ్లో. చూడండి, ఇప్పుడు మూత పెట్టి 1-2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ సేమియా పాయసం మార్నింగ్ చేసి ఈవినింగ్ తిన్నా ఇగో ఇలాగే ఉంటుందండి. చిక్కగా, అసలు గట్టిపడదు. ఇట్లా చేస్తే చిక్కగా ఉంటుందండి. వాటర్ ఏమి ఉండదు. మంచిగా గట్టిపడకుండా ఇలా పాలు పాలుగా మంచిగా ఉంటుంది, మంచి టేస్టీగా. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ టిప్స్ పాటించండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు చేసినా ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.